అతివేగం వద్దు, నిదానమే ముద్దు అంటూ ప్రతిచోటా చదువుతూనే ఉంటాం. కళ్ళెదుటే కొన్ని ఘటనలను చూస్తుంటాం. అయినా కొంతమంది నిర్లక్ష్యం కారణంగా ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి. ఎంత జాగ్రత్తగా ఉన్నా తమ ప్రమేయం లేకుండానే ప్రమాదాలు జరిగి కొంతమంది దుర్మరణం పాలవుతున్నారు. ఎంతో అమూల్యమైన జీవితం ఇలాంటి ప్రమాదాల్లో ప్రాణాలు కోల్పోతుంటే ఆందోళన కలిగిస్తోంది. తాజాగా విజయనగరం జిల్లా సుంకరపేట సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఆర్టీసీ డ్రైవర్ సహా ముగ్గురు మృతి చెందగా పలువురు తీవ్ర గాయాల పాలయ్యారు. సుంకరపేట దగ్గర ఎదురెదురుగా వచ్చిన గ్యాస్ సిలిండర్ల లారీ, ఆర్టీసీ బస్సు ఢీకొన్నాయి. అదే సమయంలో వైజాగ్ నుంచి విజయనగరం వైపు వస్తున్న మరో ఆర్టీసీ బస్సు వెనక వైపు నుంచి బస్సును ఢీకొట్టింది. ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు, పోలీసులు అక్కడికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. సమాచారం అందుకున్న 108 సిబ్బంది ఘటనాస్థలానికి చేరుకుని క్షతగాత్రుల్ని స్థానిక ఆసుపత్రికి తరలించారు. మృతుల వివరాలు తెలియాల్సింది. సంఘటన స్థలంలో డంపింగ్ యార్డ్ ఉండడంతో చెత్తను తగలబెట్టారు. దీంతో పొగ రహదారిని కమ్మేయడంతో ఎదురుగా వచ్చే వాహనాలకు దారి కనిపించక ప్రమాదం జరిగిండొచ్చని స్థానికులు చెబుతున్నారు. విజయనగరం రూరల్ మండలం సుంకరపేట వద్ద ఆర్టీసీ బస్సు ప్రమాదంపై మంత్రి పేర్ని నాని ఆరా తీశారు. ఆర్టీసీ ఉన్నతాధికారులతో మాట్లాడి ప్రమాదంపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఘటనాస్థలికి వెళ్లి సహాయక చర్యలు చేపట్టాలని అధికారుల్ని మంత్రి ఆదేశించారు. క్షతగాత్రులకు అవసరమైన చోట మెరుగైన వైద్యం అందించాలని తెలిపారు. బాధిత కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుందన్నారు. బస్సు ప్రమాదాల నివారణపై దృష్టి పెట్టాలని అధికారుల్ని ఆదేశించారు మంత్రి పేర్ని నాని.